హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పబ్బు తెలుగు బ్లాగ్స్. నేను సుజాత. నేను మార్నింగ్ లేచిన వెంటనే దేవుడు దండం పెట్టుకుని అయితే కిచెన్లోకి వస్తానండి. వచ్చేటప్పటికి ఇక్కడైతే చాలా ప్యాకెట్స్ అయితే కనిపించినాయి. ఏంటని చూస్తే ఇవన్నీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రోసరీ ఇవన్నీ అయితే వచ్చేసినాయండి మార్నింగే. సరే, ఫస్ట్ అయితే ఇవన్నీ తీసి మొత్తం సర్దేద్దాం. సర్దిన తర్వాత కాఫీ అయితే తర్వాత తాగుదామని అయితే మొత్తం అనుకున్నాను. ఎందుకంటే కాఫీ తాగుతూ హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నామంటే ఇంక మళ్ళీ కిచెన్లోకి రావాలంటే టైం పట్టేస్తుంది. అందుకు చక్కగా అన్నీ ఓపెన్ చేసేసి మొత్తం అన్నీ సర్దేస్తున్నానండి. దీనికైతే జిప్ లాక్స్ వేశాడు. కంట్రీ డిలైట్లో అయితే బుక్ చేశారండి, ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టారు. ఏంట్రా బాబు ఎంత బాక్స్ ఇచ్చాడు అనుకుంటే అవైతే బనానాస్ అండి. ఎప్పుడన్నా అవసరమైతే చిన్న చిన్న గ్రోసరీస్ అయితే పెడుతూ ఉంటామండి, లేకపోతే అన్నీ ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. ఒకటి రెండు ఏదన్నా అయిపోతే అన్నింటికి వెళ్ళాం కదని అయితే మాత్రం ఏదన్నా అంటే మా అమ్మాయి పెట్టేస్తూ ఉంటుంది. అలా అయితే పెట్టినవి. అబ్బో, జాంకాయలు కూడా వచ్చినాయి. ఇందులో ఏముందో చూసేద్దాం. ఓ, వెల్లుల్లి, టమాటోస్, కానీ వెజిటబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయండి. టమాటో, పొటాటో, అలాగే లేడీస్ ఫింగర్స్. ఎక్కువ అయితే స్వీట్ కార్న్ తింటూ ఉంటారండి, దానికోసం ఎక్కువగా స్వీట్ కార్న్ అయితే పెడుతూ ఉంటారు. ఇవైతే గ్రోసరీస్ అయిపోయినాయి కదా, చిన్న చిన్నగా ప్యాకెట్స్ అయితే పెట్టింది మా అమ్మాయి. కానీ ప్రతిదానికి మనం అప్పటికప్పుడు అయ్యో లేదు అని మళ్ళీ షాప్కి వెళ్ళక్కర్లేకుండా చక్కగా చాలా త్వరగా అయితే మాత్రం డెలివరీ అయితే అయిపోతుందండి ఇక్కడ. అదే సిటీలోకి పల్లెటూరుకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సిటీలో అయితే వెంట వెంటనే దొరుకుతాయి అన్నీ. మనం అయితే వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి అన్నీ ముందుగా తెచ్చిపెట్టుకుని ముందు రోజు చూసుకుని లిస్ట్ రాసుకుని అయితే తెచ్చుకుంటూ ఉంటాము. సరే, ఇవన్నీ మొత్తం నేను సర్దేసి కిచెన్ అంతా క్లీన్ చేసేయాలండి. ఎలా చేస్తున్నాను ఏంటన్నది అయితే మీరు మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు ఈ వీడియో చూసారంటే తప్పకుండా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఛానల్ చూడండి. స్వీట్ పొటాటోస్ కూడా వచ్చినాయండి. అవి అయితే కర్రీస్లో కన్నా ఎక్కువగా బాయిల్ చేసి అయితే తింటూ ఉంటాం మేము. కానీ మా చిన్నప్పుడు అదే స్వీట్ పొటాటోస్ మా తాతయ్య సంతలం చేత తీసుకొచ్చేవారండి అక్కడ మా ఊర్లో, మా అమ్మ వాళ్ళ ఊర్లో. అవి అప్పుడైతే అప్పట్లో కట్టెల పొయ్యి మీద అయితే వంట అయితే చేసేవారు కదా మా తాతయ్య. లాస్ట్లో స్వీట్ పొటాటో తీసి అగ్గి నిప్పులు ఉంటాయి కదా, అగ్గి ఉంటుంది కదా లాస్ట్లో, మంట లేకుండా నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పుల్లో పెట్టి కింద నిప్పులు పెట్టి పైన మళ్ళీ నిప్పులు పోసి అందులో అయితే మాత్రం స్వీట్ పొటాటో అంటే ఎర్రదుంప, చిలకడ దుంప అంటారు, ఎర్రదుంప అంటారు అది. అదైతే మా తాతయ్య కాల్చేవాడండి. అసలు నిజంగా చెప్తే నెంబర్, ఆ టేస్ట్ ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. ఆ టేస్ట్ అప్పటికి ఇప్పటికి అసలు నాకు దొరకనే లేదు, అంత టేస్ట్గా అయితే ఉండేది. నా కోసం కంపల్సరీగా ఒక దుంప అయితే మాత్రం మా తాతయ్య అలాగా నిప్పుల్లో అయితే పెట్టి ఇచ్చేవారనమాట. ఎక్కువసేపు ఉంటే అది మాడిపోతుంది, తక్కువసేపు ఉంటే కాలదు. అలా దగ్గర కూర్చొని చేసి బుజ్జి తిని బుజ్జి బుజ్జి తిని బుజ్జి అని ఇచ్చేవాడు. కానీ మా తాతయ్య నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారండి. ఇప్పటికి కూడా ఏ విషయం వచ్చినా సరే మా తాతయ్య లేరు కానీ ప్రతి విషయాన్ని కూడా మా తాతని అయితే మాత్రం నేను తలుస్తూ ఉంటాను. చాలా ప్రేమగా పెంచేవారు. ఎంత పెద్ద దగ్గర దగ్గర 11-12 సంవత్సరాల వయసు వచ్చినా సరే అసలు ఎత్తుకునే కూర్చునేవారు. ఎందుకు అలా ఎత్తుకుని కూర్చోవారో నాకు కూడా తెలియదు. అలా ఎత్తుకునే కూర్చున్నారు. ప్రతిదీ కూడా నీకు తీసుకొచ్చాను బుజ్జి అని పొలంలో నుంచి సీతాఫల పండు తీసుకురావడం, పొలంలో నుంచి ఐ మీన్ ఇదేంటి తేగలు తీసుకురావడం, ఇంకా తేగలు కొడితేని బుర్ర టెంకలని వస్తాయి కదండి, మన అందరికీ తెలుసు లేదు తెలియదు, చాలామందికి అయితే తెలుసు, దాంట్లోంచి బుర్రగుంజు వస్తుంది. అదైతే మాత్రం తీసుకొచ్చి ఇచ్చాడు మా తాతయ్య. ప్రతీది నా కోసం దాచి 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 ప్రతీది చేతులు వెనక్కి పెట్టుకుని కళ్ళు మూసుకో బుజ్జి నీకు ఇస్తాను అనేవాడు. నిజంగా ఆ ప్రేమ మళ్ళీ మళ్ళీ దొరకదు, కానీ అటువంటి ప్రేమలో
తాతయ్యలతో కానీ నానమ్మలతో కానీ అమ్మమ్మలతో కానీ చిన్నపిల్లలకు ఉండే ప్రేమను మాత్రం ఎవ్వరూ కట్ చేయొద్దండి. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు అంటే అందరికీ అడ్డుగా విసుగ్గా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ ప్రేమను మళ్ళీ మళ్ళీ వాళ్ళకి దొరకవండి. నిజంగా పేరెంట్స్ తల్లిదండ్రులు అయ్యిండి కూడా పిల్లలకి అంత ప్రేమనైతే మనం పెంచలేము, ఎందుకంటే వాళ్ళకున్న ఓర్పు సహనం మనకైతే అస్సలు ఉండదండి. ఎంత వయసు వచ్చినా మా తాతయ్య ఉయ్యాలు కట్టి దాంట్లో కూర్చోబెట్టి ఊపుతూ ఉండేవాడు నన్ను. అంటే నాకు ఇంకా గుర్తుందంటే నాకు ఎంత వయసు వచ్చే వరకు మా తాతయ్య ఊపాడు అర్థం చేసుకోవాలి మీరు. అంటే ఇది ఏదో నేను గొప్పగా అయితే చెప్పట్లేదండి, ఎందుకంటే ఈ సందర్భంగా ఎందుకో ఆ స్వీట్ పొటాటోస్ చూస్తే మా తాతయ్య గుర్తొచ్చారు కాబట్టి ఇదంతా ఎందుకు అలా ఫ్లోలో వచ్చింది నాకు నిజంగా చెప్పాలంటే. మిస్ యూ తాతయ్య, నువ్వు చూపించిన ప్రేమ నాకు ఎప్పుడూ ఎవరో జీవితంలో ఎవరో చూపించలేరేమో. ఇంత మంచి తాతయ్య నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సరే అండి, మరి ఇంకైతే మనం అసలు మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. గ్రాసరీస్ అయితే అన్నీ సర్దేశాను కదా నేను, ఎక్కడెక్కడ పెట్టేస్తే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఏ పని చేసుకున్నా సరే ఇంక ఇది చెయ్యాలి చూడాలని అయితే మాత్రం ఉండదు. ఈ బాక్సెస్ చూపిస్తున్నాను కదండి, ఇవైతే చాలా బాగున్నాయి. ఎక్స్ట్రా గ్రాసరీస్ ఉంటాయి కదా, అవైతే క్లిప్స్తో ఐ మీన్ ప్యాక్ చేసి ఆ బాక్స్లో అయితే పెడుతూ ఉంటుంది మా పాప. దాంట్లో చూసుకుని మళ్ళీ డబ్బులో రీఫిల్ అయితే చేస్తూ ఉంటానండి నేను. దానికి వీల్స్ కూడా వచ్చినాయి, అటువంటి బాక్స్ నిజంగా తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇదైతే గార్లిక్ పొటాటో, ఇవైతే మాత్రం ఈ బాస్కెట్లో అయితే వేస్తూ ఉంటామండి. కానీ ఇవన్నీ కొనడం ఒకటండి, ప్రతీది కొనడం కానీ చేయడం కానీ బాగానే ఉంటుంది, కానీ సర్దడం అనేది చాలా కష్టంగానే అనిపిస్తుంది. అలాగే బట్టలు కూడా మనం వాష్ చేసేస్తాం, వాషింగ్ మిషన్ కేసు ఆరేస్తాం కానీ మళ్ళీ మరదపెట్టాలని విసుగ్గా ఉంటుంది. గిన్నెలన్నీ సామాన్లు కడిగేసి వెళ్ళిపోయిన సరే మా మేడు మళ్ళీ సర్దాలంటే మాత్రం విసుగ్గా అనిపిస్తుంది, కడగడం ఈజీగా ఉంటుంది. ఓకే, ఇదైతే బియ్యం వేసుకునే బాక్స్ అండి. దీనికి వీల్స్ కూడా చగ్గేల ముందుకొని కూడా వేసుకోవడము, అదైతే ఖాళీ అయిపోతుంది. లోపలైతే బియ్యం ఉన్నాయి, తీసుకొచ్చి అయితే రీఫిల్ చేయాలి. అది ఫ్రూట్స్ అయితే ఇక్కడ పెట్టేశాను. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టే వెజిటేబుల్స్ ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి సర్దనం అయితే అయిపోతుంది. కానీ పల్లెటూరులో కన్నా సిటీలోనే రకరకాల వెజిటేబుల్స్ ఉంటాయి, చాలా ఫ్రెష్గా అయితే వస్తున్నాయి. మరి వీళ్ళకి అవి అయితే అసలు అంత ఫ్రెష్గా ఎలా ఉంటున్నాయి కూడా నాకు అర్థం అవ్వట్లేదు, చాలా ఫ్రెష్గా అయితే ఉంటున్నాయి. ఈరోజు అయితే టిఫిన్ ఏం చేయాలా ఏం చేయాలని అయితే మాత్రం ఆలోచిస్తున్నానండి. అయితే ఈరోజు లెమన్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, దానికి కావాల్సినవన్నీ కూడా తీసి బయట పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లోంచి. ఏం కర్రీస్ చేయాలి ఏం టిఫిన్ చేయాలని ఆలోచన అయితే మాత్రం ఆడవాళ్ళకి ఎప్పుడు ఎక్కువైపోతూ ఉంటుంది కదండి. ఇవైతే పాలకోవా, మా అమ్మ అయితే మా పాప కోసం పంపింది, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా ఒకటి ఒకటి తీసుకుని అయితే తింటూ ఉంటుంది తను. ప్రతిరోజు కూడా కర్రీస్ వెతుక్కోవడం టిఫిన్లు వెతుక్కోవడం అయితే సరిపోతూ ఉంటుందండి. నాకులాగే మీ అందరికీ ఉంటుందా నా ఒక్కదానికే ఉంటుందా ఏంటనుకుంటే, కానీ ఆడవాళ్ళందరికీ కూడా ఇలాగే ఉంటుందండి. మీకెవరికైనా కూడా లేదండి బాబు ప్రతిరోజు టిఫిన్ ఏంటి కర్రీ ఏంటి ఏం వంట చేయాలని అనుకోవడంలోనే పెద్ద టైం అయితే పట్టేస్తుంది అనుకుంటాం కదా. ప్రతిరోజు కూడా ముందు రోజు రాత్రే ప్లాన్డ్గా ఈరోజు ఇది చేయాలి ఈరోజు ఇది చేయాలి ఈరోజు ఇది చేయాలి అని అయితే మాత్రం అనుకుంటే మనం లేచిన వెంటనే త్వర త్వరగా పనులు చేయగలం, లేదంటే దాని గురించి ఆలోచించడానికి టైం సరిపోదు ఇంక మనకి. ఆ పుచ్చకాయ ఉంది కదా అది ఎక్కడ పెట్టాలి, వాటర్ మిలన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి అనేది మాత్రం అనుకున్నాను. లాస్ట్కి కింద పెడదామంటే మా మేడ్ ఇంకా హౌస్ క్లీన్ చేయడానికి అయితే రాలేదు, తనకు మాపది పెట్టడానికి అయితే అడ్డుగా ఉంటుంది కదా అని అయితే మాత్రం పైన పెట్టానండి. నేనైతే ఒక కప్పు కాఫీ కలుపుకుని అప్పుడే మిగిలిన ఏదనంటే అప్పుడు చూద్దామని అయితే మాత్రం అనుకుని కాఫీ అయితే కలుపుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి, నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో కానీ నచ్చితే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి నాకు, అసలు ఏంటి మీరు ఎంతవరకు కమెంట్ ఎవరు చేస్తున్నారు ఎంతమంది నా ఛానల్ అయితే చూస్తున్నారు అన్నది అయితే నాకు బాగా తెలుస్తుందండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నది అయితే నాకు తప్పకుండా చెప్పండి, దానికి సంబంధించిన వీడియోస్ కుదిరితే చేయడానికి అయితే తప్పకుండా ప్రయత్నించి మీకు తప్పకుండా మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ అయితే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. మీకు ఏ కంటెంట్ మీద కావాలన్నది అయితే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
ఇదైతే నా టైం అండి, ఎందుకంటే కాఫీ తాగినంతసేపు టీవీ చూస్తూ కదలకుండా ఒక చోట కూర్చుంటాను. తర్వాత అయితే మాత్రం 5 నిమిషాలు కూడా ఒక చోట అయితే అస్సలు కూర్చోను నేను. ఆల్రెడీ రైస్ అయితే బాయిల్ చేసి పెట్టేశానండి. నిమ్మకాయ పులిహోరకు కావాల్సిన వస్తువులను అయితే తీసి మాత్రం బయట పెడుతున్నాను. నాకన్నీ రెడీగా పెట్టుకుని వంట చేయడం అంటే అలవాటు అండి. ఇలా పెట్టడం వల్ల ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది మనకి. ఏంటంటే వంట చేసేటప్పుడు మనం గ్యాస్ వెలిగించేటప్పుడు వెళ్ళి అన్నీ అది వెతుకుని ఇది వెతుకుని తెచ్చే లోపల అయితే మాత్రం గ్యాస్ కూడా చాలా వరకు వేస్ట్ అయిపోద్దండి. మనం ఏ వంట చేయాలన్నా గ్యాస్ వెలిగించడం ఆపడం చేయకుండా ఒకటి అయిపోయిన తర్వాత దించేసి ఒకటి పెడుతూ ఉంటే గ్యాస్ అంటే చాలా వరకు కూడా ఆదా అవుతూ ఉంటుంది. ఎందుకంటే రోజు మనం ఎన్నో ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా. అందుకు ఆల్రెడీ ఈ ప్లేట్లో పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి. ఆ ఎండుమిర్చి దబ్బ ఎందుకు చూపిస్తున్నానంటే అది ఖాళీ అయిపోయిందండి. పైన ఉన్నాయి మిర్చి అవి అయితే తీసి రీఫిల్ అయితే చేయాలి ఆ బాక్స్. అన్నీ ఒక ప్లేట్లో అయితే కావాల్సినవన్నీ మాత్రం పోపు దినుసులు వేసేసుకుని ఆయిల్ అయితే వేసేసుకుని తర్వాత అయితే స్టవ్ అయితే ముట్టిస్తానండి నేను. అప్పటివరకు స్టవ్ అయితే అస్సలు ముట్టించను. హడావుడిగా చేయడం అయితే నాకు అస్సలు నచ్చదు. అన్నీ రెడీ చేసి పెట్టుకుని అయితే నేను చేస్తాను. ఎప్పుడైతే స్టవ్ వెలిగించి స్పూన్ రెస్ట్ లేకపోతే మాత్రం అస్సలు అవదండి. ఒకవేళ స్పూన్ రెస్ట్ లేకపోయినా ఒక ప్లేట్లో అయినా సరే అలా పెట్టుకోండి. ఎందుకంటే మనకు చాలా ప్లేట్లు ఉంటూనే ఉంటాయి. ఒక ప్లేట్ ఒకటి కడుక్కుంటే సరిపోతుంది. ఐ మీన్ గరిటె పెట్టడానికి అక్కడ స్టవ్ పైన పెట్టి ఎక్కడ అక్కడ పెడుతుంటారు కదా చాలామంది. చాలా మెస్సీగా అయిపోద్దండి, చాలా జిగురుగా అయిపోద్ది. మళ్ళీ మళ్ళీ క్లీన్ చేసుకోవడం సరిపోతుంది. చక్కగా నూనె వేడి అయిపోయింది. పోపు దినుసులు అయితే అన్నీ వేస్తాను. లెమన్ రైస్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. నేను వీక్లీ వన్స్ అన్న సరే చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు నిమ్మకాయల చెట్టు కూడా ఉంది కదా, అక్కడ కాయలు కూడా పాపకైతే తీసుకొచ్చానండి. ఇక్కడికి పాపం నా నిమ్మ చెట్టు నన్ను మిస్ అవుతూ ఉంటుంది ఇంటి దగ్గర. ప్రతిరోజు చెట్టు చుట్టూ తిరిగి చెట్టు కింద ఏమన్నా కాయలు లాల్తే తీసుకొచ్చి కడిగి లోపల పెట్టేదానండి. ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో తీస్తున్నారో లేదా కుళ్ళిపోతున్నాయి ఎండిపోతున్నా కూడా తెలియదు. రోజు 1, 2, 3 కింద రాలుతూ ఉండేవి అవే వాడేదాన్ని. చెట్టు మీద చేసి అయితే అసలు కోసేదాన్నే కాదండి. మా వారు కూడా ఏం చేయనంటే నిమ్మకాయ పులిహోర చేయి రోజు అంటూ ఉంటారండి. ఆయనకి పోపులు అయితే తక్కువ వేయాలి, ఎక్కువ వేస్తే ఎక్కువ తినరు. అలాగే ఇక్కడ మా కలికి కూడా తక్కువ పోపులు వేయాలండి, ఎక్కువ పోపులు వేస్తే తనకి ఇష్టం ఉండదు అనమాట. అందుకైతే కొద్దిగా తక్కువ పోపులు వేసి అయితే మాత్రం లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాను. ప్రతిరోజు ఇడ్లీ దోశ ఇవి చేసుకుని అయితే బోర్ కొట్టేస్తుంది కదండి. బోర్ కొట్టినప్పుడు ఇలాగా ఒక్కొక్క టిఫిన్ అయితే మార్చి చేసుకుంటే పిల్లలకి బాక్సులకి బాగుంటుంది, మనకు తినడానికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి నోటికి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. టిప్స్ వీడియోస్ ఉన్నాయండి, డిఐవైస్ ఉన్నాయి. తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు బాగా ఉపయోగపడతాయని అయితే మాత్రం అనుకుంటున్నాను. చాలా నో కాస్ట్ డిఐవైస్ అయితే చాలా ఉన్నాయండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. మీరు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ అయితే టచ్ చేశారంటే మీరు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. నన్ను ఇంతగా ఆదరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఎంత చెప్పినా సరే చాలా తక్కువే మీకు, కానీ మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే నాకు చాలా యూజ్ ఉంటుంది. తప్పకుండా లైక్ అయితే చేస్తారని అయితే మాత్రం అనుకుంటున్నానండి. ఉంటానండి, బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.